తెలంగాణలో కూడా పోటికి దిగాలని జనసేన ఆలోచిస్తున్న తరుణంలో బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో టీ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి డాక్టర్ లక్ష్మణ్ భేటీ అయ్యారు. తెలంగాణలో పోటిపై చర్చిస్తున్నారని సమాచారం. ఈ ఎన్నికల్లో తమకి మద్దతు ఇవ్వాలని కిషన్ రెడ్డి లక్ష్మణ్ కోరారని తెలిసింది. అయితే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు సమాచారం. రైట్, టీ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అలాగే ఎంపీ లక్ష్మణ్ పవన్ కళ్యాణ్ తో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, థాంక్యూ గాయత్రి. అయితే తెలంగాణలో జరగబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ ముఖ్య నాయకులు పవన్ కళ్యాణ్ ఇంట్లో భేటీ కావడం చాలా విశిష్టం అయితే సంతరించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే జనసేన పార్టీకి బీజేపీకి గతం నుంచి కూడా సంబంధాలు ఉన్న నేపథ్యంలో తెలంగాణలో రాబోతున్న ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి మద్దతు తన పార్టీకి సంబంధించినటువంటి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి తన అభిమానులు అలాగే పార్టీ శ్రేణుల మద్దతు కూడా కోరినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ భేటీలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి అలాగే జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు అలాగే పార్లమెంటరీ బోర్డు మెంబర్ అయినటువంటి డాక్టర్ లక్ష్మణ్ కూడా పవన్ కళ్యాణ్ తో భేటీ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటికే జనసేన కూడా తెలంగాణలో ఆంధ్రతో పాటు తెలంగాణలో కూడా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా ఒక అడుగైతే ముందుకేసి అయితే తెలంగాణలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో కేవలం 38 నియోజకవర్గాల్లోనే జనసేన పోటీ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ మిగత నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పార్టీ బలాలు అలాగే అక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులు పవన్ కళ్యాణ్ సంబంధించిన అభిమానులు కూడా బీజేపీకి మద్దతు ఇచ్చే విధంగా బీజేపీకి సంబంధించిన ఓటు బ్యాంక్ ఏదైతే పెంచే విధంగా కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ తో కలిసినటువంటి భేటీ ద్వారా అయితే వాళ్ళు ఇక్కడ అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో సానుకూలంగా స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ కూడా పార్టీలో చర్చించి ఆ తర్వాతనే నిర్ణయం తీసుకొని చెప్తామన్నట్టుగా అనే విషయం కూడా తెలిసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా గతంలో కూడా మనం చూసుకున్నట్టయితే మన ఈ మధ్య జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి ఎన్డీఏ సమావేశంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏ పార్టీ నాయకులను కూడా మోడీ ఆహ్వానించలేదు. కేవలం పవన్ కళ్యాణ్, జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ కు మాత్రమే ఎన్డీఏ సమావేశంలో పాల్గొనడానికి ఆహ్వానం అందింది. అయితే ఈ నేపథ్యంలో కూడా అతను సానుకూలంగా స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్డీఏ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అయితే బీజేపీకి మద్దతుగానే ఉండే అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.